ప్రగ్ ఛానల్కి ఛానల్ ఘన స్వాగతం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరి సోదరుల గురించి అందరికీ తెలిసిందే ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాగా రెండవ వారు నాగేంద్రబాబు గారు సోదరిమల్లు విజయదుర్గ గారు మాధవి గారు విజయదుర్గ గారు టాలెంటెడ్ హీరో సాయిధరం తేజ్ గారు ఉపనా హీరో వైష్ణోతేజ్ తేజ్ గారికి అమ్మ కూడా చిరంజీవి గారు తోడబుట్టిన వారిలో అచ్చు గుద్దినట్టు చిరంజీవి గారి పోలికలతో ఉండేది విజయదుర్గ గారే అలాంటి మెగా సిస్టర్ విజయదుర్గ గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం విజయదుర్గ గారు కొనిదల వెంకట్రావు గారు అంజనాదేవి గారుల దంపతులకి మూడవ సంతానంగా జన్మించారు విజయదుర్గ గారికి ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి గారు నాగేంద్రబాబు గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చెల్లి మాధవి గారు ఉన్నారు చిరంజీవి గారు అందరికంటే పెద్దవారు కావడంతో తన తమ్ములని చెల్లెలని బాగా ఆడిస్తూ బాధ్యతగా ఉంటూ అంజనాదేవి గారికి సాయం చేస్తూ ఉండేవారు చిరంజీవి గారి తల్లిదండ్రులకి ఇద్దరు అబ్బాయిల తర్వాత మొదటి అమ్మాయి కావడంతో చిరంజీవి గారు నాగబాబు గారు విజయదుర్గ గారిని చాలా గారాభంగా చూసుకునేవారు చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పోలీసుగత విధులు నిర్వహించేవారు ఎక్సైజ్ శాఖలో ఒక సాధారణ కానిస్టేబుల్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు తరచుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడంతో విజయదుర్గ గారి విద్యాభ్యాసం కూడా రకరకాల ఓవర్లలో సాగింది చిన్న వయసులోనే విజయదుర్గ గారికి శివప్రసాద్ గారితో వివాహం అయ్యింది వారి దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ పదిహేనున సాయిధరమ్ తేజ్ గారు పంతొమ్మిది వందల తొంభై జనవరి పదమూడున వైష్ణోతేజ్ గారు జన్మించారు అయితే ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ శివప్రసాద్ గారు ఎప్పుడూ కుటుంబాన్ని కుటుంబ బాధ్యతల్ని అంతగా పట్టించుకునేవారు కాదు ఏ పని చేసేవారు కాదు ఆర్థికంగా కూడా ఏమాత్రం తోడ్పాటు అందించేవారు కాదు దాంతో విజయదుర్గ గారికి శివప్రసాద్ గారికి మనస్పర్ధలు రావడం మొదలైంది విజయదుర్గ గారి కుటుంబం కూడా చిరంజీవి గారి తల్లిదండ్రులు నెల్లూరులో ఉండడంతో వారి దగ్గరలోనే ఉండేవారు అప్పటికి ఇంటర్మీడియట్ ఆపేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నెల్లూరులోనే ఉండేవారు వారి అక్క బావలకి ఎంతగా సఖ్యత లేకపోవడంతో విజయ్ గారికి తోడుగా నెల్లూరులోనే ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు తన పాకెట్ మనీతో సాయిధరం తేజ్ గారికి వైష్ణవ్ గారికి బొమ్మలు కొనివ్వడం ఆడించడం స్కూల్కి తీసుకువెళ్లడం లాంటివి చేస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది విజయదుర్గ గారి పిల్లలైన సాయిధరం గారికి వైష్ణవ్ తేజ్ గారికి ఆ తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్గా ఎదగడంతో తన తల్లిదండ్రుల్ని విజయదుర్గ గారి కుటుంబాన్ని కూడా చెన్నై వచ్చేయమని అక్కడే ఒక ఇల్లు చూసి వారి సంరక్షణ బాధ్యతని చిరంజీవి గారే తీసుకున్నారు విజయదుర్గ గారికి ఎప్పుడు కూడా ఏదో ఉద్యోగం చేయాలి ఏదో సాధించాలి అనే తపన ఉండేది అయితే పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో నా జీవితం కన్నా పిల్లలకి మంచి జీవితం ఇవ్వడం ముఖ్యమని భావించి వారి బాగోగులు చూసుకుంటూ ప్రతి క్షణం తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేవారు సాయిధరం తేజ్ గారు ఎప్పుడూ గర్వంగా ఒక విషయం చెప్తారు నేను మా తమ్ముడు ఇద్దరి విషయంలో మాకు అమ్మైనా అమ్మే నాన్నైనా అమ్మే ఇద్దరి పాత్రలు తానే పోషించి తన కోసం ఏమాత్రం ఆలోచించుకోకుండా తన కష్టం మాకు తెలియనివ్వకుండా మమ్మల్ని ఎంతో బాధ్యతగా పెంచింది ఎప్పుడూ ఎంతో సన్నిహితంగా ఉండేది ఎలాంటి విషయమైనా తనతో చెప్పుకోగలిగే ప్రీడం మాకు ఇచ్చింది తను మాకు ఎంత ప్రీడమ్ ఇచ్చిందంటే ఒకసారి సిగరెట్స్ మానేసేటప్పుడు అమ్మకి చెప్పాను అమ్మ నేను రెండు సంవత్సరాల క్రితం సిగరెట్స్ కాల్చడం మొదలుపెట్టాను ఇప్పుడు మానేస్తున్నా అని నాకు తెలిసినా అందమ్మా ఎలా అని అడిగితే నేను మరి అంత అమాయకరాలను కాదురా కొనిదల వెంకట్రావు గారి కూతుర్ని అని నవ్వేశారట విజయదుర్గ ఎవరైనా అమ్మాయి నచ్చినా ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టాలనిపించినా ఏది చేసినా కూడా ధైర్యంగా చెప్పేయగలిగేంత చనువుగా ఉంటారంట విజయదుర్గ గారు కానీ మందు తాగుతానని చెప్పినప్పుడు మాత్రం తక్కువ తాగునా అని చెప్తారట అందుకే సాయి తేజ్ గారికి చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని అమ్మని బాగా చూసుకోవాలనే ఆలోచన బలంగా ఉండేది కాలేజీ రోజుల్లో ఎంతో ఎంతోమంది అమ్మాయిల్ని చూడటం ఇష్టపడటం జరిగింది సాయిగారి లైఫ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా అమెరికాలో ఉన్న ఒక అమ్మాయితో చాటింగ్ చేసేవారు ఒకరోజు ఇండియా వస్తున్నా అని ఆ అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది అంతే అప్పటి నుంచి ఎప్పుడు ఆ అమ్మాయిని కలుద్దామా ఎలా ప్రపోజ్ చేయాలా అని సాయిగారి మనసులో ఒకటే ఆలోచనలు అయితే ఆ అమ్మాయి ఇండియా వచ్చాక ఒక వారం రోజుల పాటు ఆ అమ్మాయి నుంచి మెసేజ్ రాలేదు సాయిగారి మనసులో ఒకటే ఆందోళన ఏమై ఉంటుందా అని ఆఖరికి ఒక వారం తర్వాత ఆ అమ్మాయి నుంచి ఒక ఈమెయిల్లో ఫోటో వచ్చింది అయితే అప్పట్లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండేది ఈమెయిల్ అలా లోడ్ అవుతూ ఉంది కానీ ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేని టెన్షన్ సాయిగారిది ఫైనల్గా ఈమెయిల్ మొత్తం ఓపెన్ అయింది గట్టపలో ఉన్న ఆ అమ్మాయి ఫోటో అది అయితే అది చూసిన వెంటనే సాయిగారు గుండెల్లో కలుక్కుమన్న ఫీలింగ్ జరిగిన విషయమంతా విజయదుర్గ గారికి చెప్పారట సాయి నేను గత కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ఈ వయసులో ఇలాంటివన్నీ కామన్ అన్నారట విజయ్ గారు కానీ సాయిగారు బాధపడడం చూసి ఆయన ఇప్పుడు ఏమైంది ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అంటూ నవ్వేశారట విజయదుర్గ్ గారు సాయిధరం తేజ్ గారు టెన్త్ క్లాస్లో ఉండగానే విడాకులు తీసుకొని విడిపోయారు విజయదుర్గ్ గారు శివప్రసాద్ గారు అయితే ఆ ప్రభావం తన పిల్లలపై ఏమాత్రం పడకుండా వారిని మంచి స్థానంలో నిలపడానికి అనుక్షణం కష్టపడ్డారు సాయి తేజ్ గారిని ఎంబీఏ చదివించారు వైష్ణవ్ తేజ్ గారిని డిగ్రీ చదివించారు ఒక వయసు వచ్చాక ఇంట్లో విజయ గారిని డబ్బులు అడగాలంటే సాయిగారికి చాలా ఇబ్బందిగా అనిపించేది అందుకే ఏదో ఒక పని చేస్తూ ఎంతో కొంత సంపాదించేవారు సాయి ధరమ్ తేజ్ డిగ్రీ అయ్యాక తన స్నేహితులతో కలిసి దీపావళికి క్రాకర్ షాప్ పెట్టారు ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో కొంత పెట్టుబడి పెట్టడం అక్కడ నష్టం రావడం జరిగింది సాయిగారి ఎంబీఏ పూర్తయ్యాక మంచి ఉద్యోగం వచ్చింది దాంతో ఆయన చాలా ఆనందపడ్డారు వారి అమ్మ విజయ గారిని కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చాలా సంబరపడ్డారు కానీ ఉద్యోగంలో ప్రెషర్ పెరగడం అంత సంతృప్తి లేకపోవడంతో ఆ ఉద్యోగం వదిలేసి తాను హీరో అవ్వాలనుకుంటున్నాననే విషయం ముందు పవన్ కళ్యాణ్ గారికి ఆ తర్వాత చిరంజీవి గారికి ఆ తర్వాత విజయ గారికి చెప్పారట సాయి అప్పుడు విజయ గారు మా అన్నయ్య చిరంజీవి గారు సినిమాల్లోకి రావడానికి నిలదొక్కుకోవడానికి పడిన కష్టం మామూలు మనుషులు ఎవరూ పడలేరు అంత అంకిత భావం పట్టుదల ఉంటేనే సినిమాల్లో ప్రయత్నించు అది కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ లేకుండా స్వయంగా ప్రయత్నించు సాధించు అని చెప్పారు అప్పటి నుంచి సాయి గారు హైదరాబాద్లో ఉన్న అన్ని స్టూడియోలకి తిరిగి ఫోటోలు ఇచ్చి ఫోటోలకు వెనక సాయి ధరమ్ తేజ్ అని రాస్తే ఎక్కడ డౌట్ వస్తుందో అని సాయి అని రాసిచ్చి అవకాశం కోసం అడిగేవారట అవకాశాల కోసం సాయి గారు చేస్తున్న ప్రయత్నాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్ గారికి బజాజ్ ఎవెంజర్ బైక్ ఇచ్చి నేను వాడడం లేదురా నువ్వు తీసుకో తిరగడానికి ఉపయోగపడుతుంది అన్నారు ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ గారి దగ్గర కేవలం నలభై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి కానీ హీరోగా అవ్వాలంటే ఫిట్గా తయారవ్వాలి కాబట్టి జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కొనడంతో తన అకౌంట్లో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే మిగిలాయి బైక్లో పెట్రోల్ అయిపోయింది బైక్ ని తోసుకుంటూ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళారు మనసులో ఒక్కటే టెన్షన్ ఈ రెండు వేల రూపాయలు కూడా అయిపోతే ఎలాగా అని పెట్రోల్ బంక్లో ఉన్న ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేశాక బ్యాలెన్స్ ఇంకా రెండు లక్షలకు పైగా ఉందని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళమ్మ విజయదుర్గ గారికి కాల్ చేశారట సాయి నేనే వేశానన్న అవకాశాల కోసం తిరుగుతూ ప్రయత్నిస్తూ అంత కష్టపడుతున్నావు నీ ఖర్చులకు ఉపయోగపడతాయని వేశాను అన్నారట అంతే ఆ మాటలకి కష్టపడి సంపాదించి అమ్మను బాగా చూసుకోవాల్సిన వయసులో ఇంకా డబ్బులు తీసుకున్నానే అని ఏటీఎం సెంటర్లోనే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశారట సాయి అప్పటికే తమ కోసం ఎంతో చేసిన తమ అమ్మ తాను తన తమ్ముడు అవకాశాల కోసం బయటికి వెళ్ళినప్పుడు ఒక్కరే ఇంట్లో ఉండి ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఒక భాగస్వామి సహచరుడు ఉండాలని భావించి విజయదుర్గ గారిని ఒప్పించి రెండు వేల పదకొండులో కేర్ హాస్పిటల్లో కంటి డాక్టర్గా పనిచేస్తున్న ఒక మంచి వ్యక్తితో విజయదుర్గ గారికి దగ్గరుండి మళ్ళీ వివాహం చేశారట సాయి ధరమ్ తేజ్ గారు వైష్ణవ్ తేజ్ గారు విజయదుర్గ గారి పెద్ద కుమారుడు సాయి ధర్మం తేజ్ గారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ మెగా హీరోల్లో ఒకరిగా ఉన్నారన్న విషయం తెలిసిందే పిల్లా లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సుప్రీం చిత్రలహరి ప్రతిరోజు పండగ లాంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన మరో కుమారుడు వైష్ణవ్ తేజ్ ఉప్పన సినిమాతో హీరోగా పరిచయమయ్యి తొలి చిత్రంతోనే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు హీరోగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే అత్యంత బాధ్యతగా తన ఇద్దరు కుమారుల్ని పెంచిన విజయదుర్గ గారిదే ఈ ఘనతని ఖచ్చితంగా చెప్పచ్చు విజయదుర్గ గారి జీవితం మరింత ఆనందంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న విన్నపం మన ఛానల్లో ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి